नमस्ते वेलकम टू वीरैतेल यूट्यूब चैनल अंडी मैं वीडियो सिंगिंडा कंपनी वारी प्लेसिवो अने मंदु मनं इप्पुडु एंदुकु दीनि वाडुकोवाली दीनि वल्ल उपयोगालु एंटि दीनिलो एलांटि टेक्निकल उंटुंदि दीनि मनं इप्पुडुन्न परिस्थितुल्लो वाडकं वल्ल उपयोगालु एंटि रैतुलकु अने दानि गुरिंचि पूर्ति समाचारं ई वीडियोलो मनं तेलुसुकुने प्रयत्नं चेद्दां काबट्टि ई वीडियो चूसेटुवंटि प्रति ओक्करु अयिते स्किप चेयकुंडा చివరకు చూడండి అప్పుడే మీకు ఈ ప్లేసివ్ అనే మందు మనకు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో నిర్పంట్లో ఈ ప్లేసివ్ అనే మందు మనకు దేనికి పని చేస్తుంది అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తేనే నా వీడియో మరికొంతమంది రైతులకు రికమెండ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క రైతు లైక్ చేసని ఆశిస్తూ వీడియోకి వెళ్ళినట్లయితే మనకు సింగిండా కంపెనీలో ఈ ప్లేసివ్ అనే పేరుతో మనకు ఇది అందుబాటులో ఉంటుందండి దీనిలో మనం టెక్నికల్ వచ్చేసి డైఫెథ్రిన్ టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు మనకు సయాంత్రిన్ టెక్నికల్ రెండు దీనిలో ఉంటాయండి ఇది మనకు మూడు రకాలుగా వేరు వేరు క్వాంటిటీతో దీనిలో అందుబాటులో ఉంటుందండి కాబట్టి ఇది మనకు మిరప పంటలో వచ్చేటువంటి అన్ని జాతికి సంబంధించిన కీటకాలను నివారిస్తూ దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నలుజ సంబంధించిన కీటకాలను నివారిస్తుందండి దీని గురించి మనం చెప్పే ముందు సింగిటా కంపెనీలో మనకు సిమోడోస్ అండి ఈ సిమోడోస్ వచ్చేసి మనకు సింగిటా కంపెనీలో ఒక వీడియో చేయడం జరిగింది దాంతోపాటు మనకు ఈ సింగిండా కంపెనీలో ఉండేటువంటి ఈ సిమోడోస్లో టెక్నికల్ వచ్చేసి మనకు ఇసో సైక్లోఫెరమన్ టెక్నికల్ ఉంటుందండి అదే సేమ్ క్వాంటిటీతో మనకు మన ఇన్స్పియో ఈ ఇన్స్పియో మందు మనకు వచ్చేసి సింగిండా కంపెనీలోనే కొత్తగా రావడం జరిగిందండి దీని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి కంపల్సరీ ఈ వీడియో చూసేటువంటి మధ్య ఒక రైతు స్కిప్ చేయకుండా చివరకు చూడండి వీటిని మనం పక్కకు పెట్టినట్లయితే మనకు ఫస్ట్గా మనం మేజర్గా చూసేటటువంటి ఈ ప్లెసివా ఈ ప్లెసివా అనే మందు వచ్చేసి మనకు డైఫెథ్రిన్ టెక్నికల్ దీనిలో ఉంటుందంటే దీనిలో వచ్చేసి మనకు ప్రెగసిస్ టెక్నికల్ అండి ఇది మనకు తెల్లదోమ తామర పురుగు ఎర్రనాలి సంబంధించిన కీటకాలను నివారించేందుకు ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా మనకు తెల్లదోమ వల్ల వచ్చేటువంటి ముడత అనేది పై ముడత అండి ఈ పై ముడతను నివారించేందుకు ఈ ప్లెసివాలో ఉండేటటువంటి ఈ డైఫెథ్రిన్ టెక్నికల్ ఉపయోగపడుతుంది దాంతోపాటు మనకు సయాంత్రిన్ టెక్నికల్ వచ్చేసి బెనివే టెక్నికల్ అండి ఈ బెనివే టెక్నికల్ వల్ల మనకు లాభాలు ఏంటంటే బెనియా మనకు ఈ మనం ఎలాగైతే మిరపంలో పిచ్చుకర్ చేస్తామో సేమ్ అదే విధంగా కూడా ఈ ప్లెసివ్ అనే మందులో ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు సేమ్ అలాగే పనిచేస్తుందండి కాకపోతే మనకు మేజర్గా దానివల్ల ఎక్కువ ముడతనే కంట్రోల్ కావాలి కాబట్టి ఇందులో మనకు డైఫెథ్రిన్ టెక్నికల్ ఉంది కాబట్టి ముడతను కూడా నివారించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు మనకి ఈ సయాంత్రిన్ టెక్నికల్ వచ్చేసి మనకు మొక్క పచ్చదనం రావడానికి ఉపయోగపడుతుంది సైడ్ బెన్సిట్ అంటే అధిక కొమ్మ రావడానికి ఉపయోగపడుతుంది ఎదుగుదల అనేది కూడా ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు పంట నాశించేటటువంటి ఆకుతైన పురుగులను కాణంతో పురుగులను కూడా నివారించుకునే అవకాశం ఎక్కువ దీంతో ఉంటుందండి ఈ సాయంత్రం టెక్నికల్ మనకు పురుగుల సంబంధించిన ఏ కీటకాలైనా నివారించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది దాంతోపాటు మనకు వచ్చేసి డైఫెథ్రిన్ టెక్నికల్ వచ్చేసి దోమ అంటే దోమని మేజర్గా మనకు తెల్లదోమ దాంతోపాటు తామర పురుగు పచ్చ పురుగు నలిజాస ఎర్రనల్లి అనేది ఎక్కువ రావడం జరుగుతుందండి దీనివల్ల మనకు ముడత అనేది విపరీతంగా రావడం జరుగుతుందండి కాబట్టి ఇప్పుడు మేజర్గా మనకు జెమిని వైరస్ బొబ్బరి ముడత గజ్జి ముడత అనేది మనకు ఎక్కువగా తెల్లదోమ మరియు తామర పురుగు పచ్చదోమ నల్ల సంబంధించిన కీటకాలతో పాటే ఎక్కువ మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ అనేది మనం ఇప్పుడు ఎక్కువగా దోమజల సంబంధించిన కీటకాలను నివారించుకోవాలి దాంతోపాటు పంట నాశించేటటువంటి లద్ద పురుగు కానీ మన పచ్చ పురుగు కానీ ఏదైనా పురుగులను కూడా నివారించుకునే అవకాశం ఎక్కువ ఇప్పుడు చేసుకుంటేనే ఫ్యూచర్లో మనకు కాయదశలో కానీ ఎక్కువ పురుగు ఆశించకుండా ఉంటుంది దాంతోపాటు ఈ మొక్క అనేది మంచిగా నీట్గా రావాలంటే కంపల్సరీ ఈ దోమజల సంబంధించిన కీటకాలకు సంబంధించిన ఏదైనా మందు కానీ వాడుకోవాలండి కాబట్టి ఈ మన ప్లెసివ్ అనే మందులో మనకు రెండు ఒకటే టెక్నికల్ ఒకదానితో వస్తాయి కాబట్టి దీనివల్ల మనకు ఒకే టైంలో ముడతను నివారిస్తుంది దాంతోపాటు ఈ ఆకును కానీ మన కారణంతో వచ్చేటటువంటి పురుగులను నివారిస్తుంది దీని మొక్క యొక్క పెరుగుదల ఉంటుంది మొక్కకు సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది మొక్క పెరుగు ఎదుగుదల ఎక్కువ రావడం జరుగుతుంది మొక్క పచ్చదనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్లెసివ్ అనే మందు చాలా ఉపయోగపడుతుందండి ఎవరైనా రైతులు ఈ ప్లెసివ్ అనే మందు వాడుకున్నట్లయితే కంపల్సరీ ప్లెసివ్ అనే మందు వాడుకోండి దీని యొక్క రిజల్ట్ అనేది బాగుందండి ఈ ప్లెసివ్ అనే మందులు మనం కాంబినేషన్లో వాడుకోవాలా లేకపోతే ఒకటే కొట్టుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అండి దీని ఒకటైనా వాడుకున్న పర్లేదు ఒకవేళ ఏదైనా కలుపుకోవాలనుకుంటే మాత్రం దీనిలో మనకు మైక్రోనెట్ సంబంధించింది మెరినో కానీ అగ్రిగో కానీ అగ్రో మ్యాక్స్ కానీ ఈ మూడిట్లో ఏదైనా పర్లేదండి ఈ మూడిట్లో మీకు ఏది దొరికినా పర్లేదు ప్లాంట్ న్యూట్రిషన్ కానీ మైక్రో న్యూట్రిషన్ కానీ ఏదైనా పర్లేదండి ఏదైనా ఒకటి మీరు తీసుకొని వాడుకుంటే కొంచెం బెటర్ ఎందుకంటే మొక్క కొంచెం నీట్గా పచ్చదనంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటికి కొంచెం అధికంగా ఏదైనా పోషకాలు అందిస్తే అది మనకు ఇంకా ఎత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది అధిక కొమ్మలు వాడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇంకా నోటీస్ అందిస్తే సరిపోతుంది నాకు తెలిసైతే నోటీస్ కూడా వాడుకొని ఈ ప్లస్ అని వాడుకుంటే రెండు కాంబినేషన్లో మనకు బెస్ట్ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా రైతులకు ప్లస్ ఏమైనా కలుపుకోవాలంటే కంపల్సరీ మెరినో కానీ లేకపోతే అప్పుడు మ్యాక్స్ కానీ అగ్రిపో ఈ మూడిట్లో మీరు ఏం తీసుకున్నా కానీ మేజర్గా మనకు ఈ మనం ఎక్కువగా మిరప పంటలో ఈ పోషకాలను ఎంత ఎక్కువ అందిస్తే మనకు
మొక్క యొక్క ఎదుగుదల అంతా ఉంటుంది, కాపు కూడా పూత ఎక్కువ రాచే అవకాశం ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనకు నెలకు ఒక 2-3 సార్లు అయినా ఈ మైక్రోన్స్ సంబంధించినటువంటి ఏదైనా కానీ కలిపి ఏ మందులైనా కానీ పిచికారి చేసుకుంటే మీ యొక్క మిరప పంట అనేది నీట్గా మంచి పదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లస్ ఏరియా మీ యొక్క ప్రశ్నకి అయితే మిరినో కానీ అగ్రోమిన్ కానీ అగ్రోమాక్స్ కానీ ఏదైనా కలుపుకుంటే సరిపోతుంది. అయితే ఇది మనకు ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం తెలియదు వల్ల గజ్జి ముడత తామరపురు బొబ్బరు అనేది ఎక్కువ రాలేదు. కాబట్టి చాలామంది రైతులు ఈ బయో సంబంధించిన మందులను వాడుతున్నారు. దాంతోపాటు ఇంకేదైనా పండు సంబంధాలు కానీ చాలా వాడుతున్నారు. కొంతమంది కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు, కొంతమంది కంట్రోల్ కాలేదని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎక్కువ ఎవరైతే రైతులు ఈ తోటకి ఇంకా ఎలాంటి జమ్ని వైరస్ కానీ బొబ్బరి ముడత కానీ గజ్జి ముడత అటాక్ కాలేదు ఆ రైతులు కంపల్సరీ మీరు మార్చి మార్చి అంటే ఈరోజు పురుగుల సంబంధించిన కీటకాలు వాడుకొని తర్వాత తెగుళ్ళు వాడుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సంబంధించిన జోమ జాతికి సంబంధించిన ఈ దోమ జాతికి సంబంధించిన ఏదైనా మందు వాడుకుంటే సరిపోతుంది. మనకు మేజర్గా దోమ వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు ఎర్రనల్లి సంబంధించిన ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి వీటి వల్ల మనకు గజ్జి ముడత జమ్ని వైరస్ బొబ్బరి ముడతనే ఎక్కువ వస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన మందులు వచ్చేసి మనకు ఈ ప్లెసివర్ వచ్చేసి డైఫెత్రియన్ టెక్నికల్. ఇది మనకు దోమజా సంబంధించిన కీటకాలు నివారిస్తుంది. కాబట్టి దీన్ని వాడుకోవచ్చు. దీంతోపాటు ఫిప్రోనిల్ కానీ ఇమిడాక్రోపైడ్ కానీ అసిమ్ప్రైడ్ కానీ థైమెథాక్సిమ్ కానీ పైర్ఫెక్సిమ్ కానీ బిఫెత్రిన్ కానీ ఈ మందులు మనకు ఎక్కువగా పనిచేస్తాయండి. ఇది మనకు కొన్ని కొన్ని కాంబినేషన్లో కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి. కాబట్టి కలిసి మందులను వాడుకోవచ్చు, లేకపోతే మీకు ఇంకేదైనా తెలుగుదోమ సంబంధించిన మందులు ఏదైనా కానీ వాడుకుంటే సరిపోతుంది. వీటిని మనం మార్చి మార్చి వాడుకుంటే మీ యొక్క మిరప పంటలో ఈ జమ్ని వరస కానీ బొబ్బరి ముడత కానీ గజ్జి ముడత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండవు. కాబట్టి రైతులు ఎవరైనా కానీ కంపల్సరీ దోమదా సంబంధించిన మందులు వాడుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ప్లెసివన మందు బాగా పనిచేస్తుందండి. మేజర్గా మనకైతే ఇప్పుడు ఎక్కువ వచ్చేది పురుగు ఎక్కువ అటాక్ అవ్వడం జరుగుతుంది, దాంతోపాటు దోమ వచ్చేసి కూడా బాగా అటాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం ఒకే టైంలో నివారించుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ ప్లెసివన మందులు వాడుకోవాలండి. దీనివల్ల మనకు ఉపయోగాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒకే టైంలో మనకు ముడతనే క్లియర్ అవుతుంది, దాంతోపాటు పంట నశించేటటువంటి ఈ లద్ద పురుగు కానీ కాణదొచ్చు పురుగు కానీ ఆకుతొచ్చు పురుగు కూడా నివారించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్లెసివన మనకు రెండు రకాలుగా పనిచేయడం జరుగుతుంది. ఇది మనకు సింగిండ కంపెనీలో ప్లెసివన అనే పేరుతో అందుబాటులో ఉంటుందండి. రైతులకు ఎవరికైనా తెలియకపోతే చూపించడానికి చూపిస్తున్నాను. ఓకేనండి, మనకు ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం మీరు వాడుకుంటే రిజల్ట్ బాగుంటుంది. దీన్ని మనం పక్కకు పెట్టినట్లయితే ఈ సిమిడో సమయ విధానం గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేయలేదండి. ఎవరైతే ఈ సిమిడో సంబంధించిన వీడియో చూడలేదనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో వెళ్ళండి, అయితే అక్కడ మీకు కనిపిస్తుంది లిస్ట్లో. అందులో మీరు ఎవరైతే నా ఈ సిమిడో సంబంధించిన వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ సిమిడోస్ వచ్చేసి మనకు ఇసో సైక్లోఫెనాల్ టెక్నికల్ మనకు 3 వేరియేషన్ రూపంలో అంటే వేరే వేరే రకాల కెమికల్స్ అయినటువంటి టెక్నికల్తో కలిగి ఉంటుందండి. ఇది మనకు ఎకరానికి వచ్చేసి 240 ml డోస్తో మనకు మార్కెట్లోకి సింగిండ కంపెనీ వారు లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మనం మిరప పంటలో వచ్చేసి మేజర్గా సిమిడోస్ అనేది మనకు ఎక్కువ నీట్గా వచ్చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు మనకు వచ్చేసి ఈ సింగిండ కంపెనీలోనే ఇన్స్పియర్ వచ్చేసి మనకు ఇసో సైక్లోఫెనాల్ అనేది దీంట్లో పర్సంటేజ్ ఎక్కువ ఉందండి. దీనిలో మనకు 9.2% ఉంటే దీనిలో మనకు 18.1% ఉంటుందండి. ఇసో సైక్లోఫెనాల్ అనేది మనకు 3 రకాలు ఉంటాయండి. అందులో మనకు ఒకటి చూసినట్లయితే ఇసో సైక్లోఫెనాల్ అనేది ఈ సిమిడోస్లో వచ్చేసి 9.2% డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉంటే, దీనిలో మనకు వచ్చేసి మన ఇన్స్పియర్ వచ్చేసి ఇసో సైక్లోఫెనాల్ అనేది 18.1% డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉంటుంది. మనకు ఇందులో మన ఇసో సైక్లోఫెనాల్ అనేది మళ్ళీ 10% ఉంటే ఈ మన ఇన్స్పియర్ వచ్చేసి 20% ఉందండి. ఇందులో మనకు ఇసో సైక్లోఫెనాల్ అనేది 100% ఉంటే ఇందులో మనకు 200% ఉందండి. అయితే దీనిలో ఉండేటటువంటి కెమికల్ క్వాంటిటీ తక్కువ ఉంది, కెమికల్ క్వాంటిటీ ఎక్కువ ఉందండి. కాకపోతే మంది యొక్క క్వాంటిటీ వచ్చేసి మనకు ఎకరం డోస్ వచ్చేసి 120 ml వచ్చేసి మనకు ఎకరానికి సింగిల్ డెక్ కెమికల్ వారు ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఇది మనకు సేమ్ దీనిలాగానే పనితనం అనేది ఎక్కువ ఉంటుంది, సేమ్ కూడా నీట్గా మనకి రెండు కూడా బాగా పనిచేస్తాయండి. కాబట్టి ఎవరైతే రైతులు ఈ సిమిడోస్ అనే మందు ఇంకా వాడుకున్నట్లయితే ఇది వాడుకున్నా పర్లేదు, ఇన్స్పియా ఇది కూడా వాడుకున్నా పర్లేదండి. దీనికి దీనికి తేడా ఏంటంటే దీంట్లో పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, మందు క్వాంటిటీ అనేది తగ్గుతుంది. దీనిలో మనకు పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది, మందు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. కాబట్టి రెండనే మనం సమానంగా పనిచేస్తాయి. మీరు ఎవరైనా రైతులు ఈ సిమిడోస్ వాడుకున్నట్లయితే ఒకసారి వాడుకొని చూడండి. దీని యొక్క రిజల్ట్ కూడా బాగానే ఉందండి. ఇది మనకు ముడతను కంట్రోల్ చేస్తూ దాంతోపాటు మిరప పంట ఎప్పుడు పరిస్థితులు ఎక్కువగా మనకు ఆకుతొలుచు పురుగు కాణదొలుచు పురుగు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ పురుగు సంబంధించిన కీటకాలు నివారిస్తూ నల్ల సంబంధించిన కీటకాలు నివారిస్తూ మొక్క నీటిగా మంచిగా బలంగా పెరిగే అవకాశాలు వీటిలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలామంది రైతులు మా సైడ్ వచ్చేసి మా షాప్లో నేను దాదాపు కాడడం గమనం జరిగిందండి. ఇది మన సిమిడోస్ అనేది ఎక్కువ నీటిగా పచ్చేయడానికి కూడా ఉపయోగపడుతుంది, మంచి నీటిగా రావడం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలామంది రైతులు మళ్ళీ దీన్ని వాడడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రైతులు
ఈ సిమిడస్ అనే మందు వాడుకున్నట్లయితే వాడుకోండి. ఇది మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నట్లయితే సేమ్ చింగడదంబలో మనకు ఇన్స్పియా అండి, ఇది కూడా మనకు దీనిలాగా సేమ్ పనిచేస్తుంది కాబట్టి ఇది మీకు అందుబాటులో ఉన్నట్లయితే దీన్ని కూడా వాడుకోవచ్చు. వీటి మనం పక్క పెట్టినట్లయితే ఈ ప్లేసివ్ అనేది మాత్రం మనకు రెండాకలుగా ఉపయోగపడుతుంది. డైఫెజన టెక్నికల్ ఉంటుంది, ప్లస్ సైనరీ టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఈ రెండాకలుగా ఉపయోగపడతానని ఎవరైనా రైతులు మీరు వాడుకున్నట్లయితే కంపల్సరీ ఈ ప్లేసివ్ అనేది మనం వాడుకోండి. దీనిలో మీరు మెరినో కానీ అగ్రిబో కానీ అగ్రోమాక్స్ కానీ ఏదైనా వాళ్ళు వాడుకుంటే మీ యొక్క మిరప అనేది నీట్గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మంచి ఎదుగుదల లేకపోతే ఎదుగుదల రావడం జరుగుతుంది. దాంతోపాటు సైన్ బ్రాంచెస్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అగ్రిబో కానీ మెరినో కానీ ఈ రెండు కలిపి సరిపోతుంది. ఇది మనకు మేజర్ వచ్చేసి ముడతను కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు మనకు మొక్కకు వచ్చేటటువంటి దాదాపు ఇప్పుడు మనకు లద్ద పురుగు కానీ ఆగుదొచ్చు పురుగు కానీ ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని కూడా నివారించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ ప్లేసివ్ అనేది వాడుకోండి. ఈ వీడియోలో మీకు నేను ఎంతో కొంత సమాచారం ఇచ్చానని అనుకున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చలేదే ఒక లైక్ చేయండి, ఇతరులకు ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా వీడియోలు అనేది లైవ్ వీడియోలు కానీ వచ్చేసి అప్లోడ్ చేసిన వీడియో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎవరైనా కొత్త చూసిన మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. అలాగే మీకైనా మరింత ఇతర సంవత్సరం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. జై జవాన్ జై కిసాన్, థ్యాంక్ యూ.